కుక్కట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి అస్మత్పేట్ చెరువు కబ్జాకు గురైందని ప్రతిపక్షాలు ఆరోపించడం శోచనీయమని కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. వారి ఆరోపణల వెనుక ఇలాంటి సాక్ష్యాలు లేవని రాజకీయం పబ్బం గడుపుకోవడానికి మాత్రమే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యలపై పర్యటించారు. బోయిన్ చెరువు అత్యంత సుందరంగా తయారై ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది అయితే మెసేజ్ ఇవ్వమని చెప్పండి, 100 రూపాయలు చేస్తాం. ప్రజలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, దాన్ని మీరు చేయమని చెప్తే చేపించే పాత్ర నాది, ఏ పార్టీడైనా సరే. కాబట్టి దాంట్లో తావు లేదు. వేరే పార్టీ వాళ్ళ రాజకీయ పబ్బం కొరకు 7 ఏళ్ళు అయినా గెలిచి, మరి 7 ఏళ్ళలో ఇప్పుడు విమర్శలు లేవు. ఇప్పుడు షార్ట్ అయితే మళ్ళీ ఎలక్షన్ వస్తున్నప్పుడు షార్ట్ అవుతారు, ఎలక్షన్ ఏమైనా మళ్ళీ ఇంట్లో ఉంటారు, మళ్ళీ ఎలక్షన్ ఓడిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ వస్తారు, మళ్ళీ చుట్టుపక్కల దాదాపు డబ్బులు వసూలు చేసుకుంటారు. పండుకుంటే వాళ్ళ బతకాది. వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఒక ఎమ్మెల్యేగా నేను 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, వైద్యంగా పనిచేసిన, కార్పొరేటర్ గా పనిచేసిన, కౌన్సిలర్ గా పనిచేసిన, 9 సార్లు పార్టీ అధ్యక్షుగా పనిచేసా, 102 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. నాకు ఈ ప్రజలు కుక్కట్పల్లి కాల్సిన ప్రజలు ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నది పూర్తి అవగాహన 100% తీరుతా చేపించే బాధ నాకు. ఎక్కడ చెరువు కబ్జా కాలేదని, కాకుంటే చెరువు చుట్టుపక్కల 30-40 సంవత్సరాల క్రితమే పేదలు ఇండ్లు కట్టుకున్నారని, అవి మా ప్రభుత్వంలో జరగలేదని, వారికి కూడా 58, 59 జీవో కింద రెగ్యులరైజ్ చేస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు ఆరోపించే ముందు సరైన సాక్ష్యాలతో మాట్లాడాలన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కుక్కట్పల్లి నియోజకవర్గం అన్ని డివిజన్లతో పాటు ఓల్డ్ బోయిన్పల్లి అభివృద్ధి పదంలో ముందు వరుసలో ఉంచి అభివృద్ధి చేస్తున్నామన్నారు. 58 కింద 59 కింద ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్లు కట్టుకున్న వాళ్ళు కానీ, లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్లు కట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు రెగ్యులేషన్ చేసుకోండి. 59 కింద రెగ్యులేషన్ చేసుకోవచ్చు. 125 యాడ్స్ ఉంటే వాళ్ళకి 58 కింద పట్టా ఇస్తాం. 59 కింద ఎవరైనా రెగ్యులైజ్ కావాలనుకుంటే వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేస్తాం. డబుల్ బెడ్రూమ్లు మన హైదరాబాద్ నగరానికి 100,000 శాంక్షన్ చేసుకున్నాం. నా కాన్షియస్కి 4,400 వస్తే 4,400 125 ఇప్పటికి 104, 103 ఇప్పటికి వేయడం జరిగింది. ఇంకా 4,400 ఉన్నాయి, అవి తొందరలు ఇస్తాం. ప్రజలకు మంచిగా ఎక్కడ ఇబ్బంది జరగకుండా చేస్తాం. మళ్ళీ ఇచ్చింది కాకుండా మళ్ళీ గతంలో ఇచ్చుకుంటూ వెళ్తాం. ఎక్కడ కూడా మేము కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఎలా నిరుపేదమై ఉంటే అందుకు 1 కోటి రూపాయల ప్లాట్ అవుతుందని, ఇక అప్పుడు గతంలో కట్టినటువంటి వాళ్ళు ఉన్నది ఏంటంటే కనీసం ఇంట్లో భార్య పిల్లలు ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి. మేము బ్రహ్మాండంగా కడతాం, ఇస్తున్న మాట తెలుపుకుంటే ఖచ్చితంగా 4,400 ఖచ్చితంగా ఇస్తాం. చెరువు అయిపోయిన తర్వాత ఈడనే బ్రహ్మాండంగా వాకింగ్ చేసుకోవడానికి, సైకిల్ టాక్ వేసుకోవడానికి ఓపెన్ జిమ్ లేనే ఉంటాయి. సండే మొన్న బ్రహ్మాండంగా కట్ట మీద రకరకాలుగా ప్రోగ్రామ్స్ పెట్టేసి బ్రహ్మాండంగా వాతావరణం చేయాలన్నటువంటి ఆలోచన, ఎన్ని కోట్లు ఖర్చైనా ఈ భోజన చేరు చేసే బాధ్యత తీసుకుంటాం. ఎవరు విమర్శలు చేసినా ఎవరు చెప్పినా భయపడేటటువంటి ఎమ్మెల్యే కాదు, భయపడేటటువంటి ముఖ్యమంత్రి మా కేసీఆర్ కాదు. మాకు కావాల్సింది ప్రజల మంచిగా ఉండాలి, ప్రజల ఆరోగ్యంగా ఉండాలి. అదొక్కటే ఆలోచన చేస్తాం తప్ప ఎవడో విధవలు వచ్చి మాట్లాడినంత మాత్రాన దానికి స్పందించాల్సిన అవసరం లేదు. మీకెందుకు విలేకరులకు ఇబ్బంది చేస్తారంటే, ఆ దొంగలు 18 ఎకరాలు అన్నారు, మీరే చూసుకోండి ఎన్ని ఎకరాలు ఉందో. మీరు చూసుకోవాలి, అబద్దాలు చెప్పి ప్రజలకు చెప్పేసి ప్రజలు తెలియకుండా ఇప్పుడు ఇండ్లు కోలగొట్టమంటున్నారు. 50-60-70 ఇండ్లు ఉన్నారు. అది ఎఫ్టైల్ వచ్చింది, గత 20-30 సంవత్సరంగా కట్టుకున్నాం అంటున్నారు. మరి దాన్ని ఏం చేయాలనేది కూడా మరి మీ పార్టీ వాళ్ళు చెప్పాలి. మరి నిరుపేదలను గురగొట్టమంటారా? చెప్పానండి, అక్కడ ఎస్సీలు అంతా మొత్తం ఎస్సీలే ఉన్నారు. మరి దాని గురగొట్టమంటారా? మీరు చేసిన పాపం మరి నన్ను గురగొట్టమంటారా? పాపం నేను అడ్డు కట్టుకోవాలన్నా? వాళ్ళు లీగల్గా వాళ్ళు కోర్టుకెళ్ళుకున్నారు, తెచ్చుకున్నారు. ఆ రోజున నోటీసులు ఇవ్వగానే వాళ్ళందరూ 40-50 సంవత్సరాల కింద కట్టిన మా ప్లాన్లు మరి ఆ రోజు ఈ రోజు మీరు గురగొడతామని అడిగింది వాస్తవం. నేను వచ్చిన తర్వాత ఏంచి కబ్జాగా లేదు. ఏదన్నా నిజంగా కబ్జా అయిందని నిర్ధారిస్తే నేను రేపే గురగొడిపిస్తా. డెవలప్ చేశాం, బ్రహ్మాండం చేస్తాం, ఖచ్చితంగా చెరువులన్నింటినీ బ్రహ్మాండం చేస్తాం. ఒక్క చెరువు కాదు, కుక్కట్పల్లి కాంజన్న చెరువులన్నీ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం. ఇలా మారితే చెరుల మీద ఇంప్రూవ్మెంట్ యాక్ట్ పెట్టుకోమన్నాడు ఎవరు కబ్జా పెట్టడం మీకు తెలుస్తుంది. ఆధారాలతోని మీకు వచ్చి చూపెట్టమన్నట్టు. అంతేగాని మా పార్టీ మీద కానీ మా మీద కానీ విమర్శలు చేస్తే తగిన బుద్ధి ప్రజలు చెప్తారు. ఇంతముందే చెప్పారు భుజ డిపాజిట్ల దగ్గర కొంతమందికి అయితే ఇంకా రేపు ఉదయం గదే కత్తుంటది. కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు వచ్చిన తర్వాత ఏ డెవలప్మెంట్ అయిందనేది ప్రజలు తెలిసేయాలి. ఏం డెవలప్ చేశాను ఇలా 24 గంటల కరెంటు, మంచినీళ్లు, అంజనీయానికి వస్తే మంచినీళ్ళు దాకా బిందెలు పట్టుకుని నాకు అడ్డం పడిన సందర్భాలు చూసాం. అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది, దాన్ని కూడా పట్టించుకోడు, దాన్ని కబ్జాలు పెట్టేశారు. దాని ఏమనంటే కంటోన్మెంట్ ఉండదు అంటారు, అది మన కాన్షియస్. దాని మీద కూడా ఇవాళ కలెక్టర్ దగ్గర మొత్తం ఈ చెర్ల మీద, అదేవిధంగా స్కూల్ల మీద కూడా ఇలా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. ఈవినింగ్ 5 o'clock అంత కార్పొరేటర్ రమ్మన్నాం స్కూల్ను డెవలప్ చేయాలని చెప్పి, అదేవిధంగా చెర్లను డెవలప్ చేయాలని చెప్పేసి బ్రహ్మాండంగా చేస్తాం. ఏ వరకు కూడా